ఇక్కడ చూసిన కల్కి మానియా నడుస్తుందా? చూసారు మూవీ ఎలా ఉంది? ఒక విషయంగా చెప్పాలంటే ఖచ్చితంగా సావులాడు అనమాట. నా డెస్టిన్ చేసినటువంటి అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు దిగ్గజాలు ఉన్నారు అసలు. అంటే కల్కినే అంటారు ఈ సినిమా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే మూవీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ఇమంజి రామారావు. నమస్కారం రామారావు. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి మానియా నడుస్తుందా? అవును. సో చూసారు మూవీ? మూవీ చూసాను. ఓకే, సో ఏంటి, ఎలా ఉంది, ఏంటి అసలు? ప్రతి ఒక్కళ్ళు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి. ప్రతి ఒక్క స్టార్, అంటే యు నేమ్ ద స్టార్, అందరూ ఉన్నారు అందులో. చాలా అద్భుతంగా తీశారు అంటున్నారు. సో మీరు చూసారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది? ఇందులో అంటే ఏ సినిమాకైనా ప్రాణం కథ కదా, కరెక్ట్? ఆ కథ విషయంలో నాగ్ అశ్విన్ చేసినటువంటి ఫీట్ ఎంతవరకు ఎవరు చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే కత్తిమే సాగు లాంటిది అన్నమాట. డెఫినెట్లీ అది భారతాన్ని తీసుకొని ఎంత అందంగా చేశాడంటే, భారతంలో అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు ఇట్లాంటి క్యారెక్టర్లు తీసుకొని కల్కి అంటే దశావతారం తర్వాత కల్కి అవతారానికి ఒక వేదిక నిర్మించుకొని చాలా గొప్పగా ఆయన కథని మలుచుకున్నారు. కనెక్టింగ్ లింక్స్ చాలా అద్భుతంగా చేశారు. తర్వాత ఈ మూడు పాత్రలకి ప్రభాస్తో పాటు సమ ఉజ్జీలు లేదా ప్రభాస్ని మించి ఆర్టిస్టులు ఎప్పుడు చేసుకున్నాడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేనికైతే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ తారసిపడినప్పుడు ఎక్కడ రెప్పార్పకుండా చూసాం. ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం క్యారెక్టర్లు తాలూకు అల్లిక ఇంట్రొడక్షన్తో సాగిపోయినట్టయితే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అందరూ అమ్మో అసలు అసలు అది లాస్ట్ అంటున్నారు. అవునమ్మా, ఇది దట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇక్కడ ఏమైందంటే మనకి ఇంతవరకు రాజమౌళి ఒక్కడే ఆ తరహా సినిమాలు తీశాడు. ఈ సినిమా రాజమౌళిని మరిపించాడని చెప్పలేను కానీ రాజమౌళిని తలపింపజేశాడు. హనుమోత్సవం రాజమౌళి సినిమా ఇది డెఫినెట్లీ అనుకుంటాము. అంటే హాలీవుడ్ మూవీస్ ఏవైతే డిసి మార్వెల్ అని మాట్లాడుకుంటాం, సూపర్ హీరోస్ మూవీస్ ఆ రేంజ్ లో ఉంది అని విన్నాను. అవునవును. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసారా ప్యాన్ ఇండియా ఇంటర్నేషనల్ సినిమా అంటారు కదా, అన్ని సినిమాలు కనేస్తున్నారు నా దృష్టిలో. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ సినిమా. ఇంటర్నేషనల్ ఫస్ట్ డే కలెక్షన్ 200 కోట్లు, దానికి ఐదు వందల కోట్లు ఆఫర్ బిజినెస్ వచ్చే ఓటీటీ ఆఫర్ వచ్చేసింది. దీని దీనింత ఆఫర్ వస్తుంది, ఒక 200 కోట్లు తక్కువ కావచ్చు కానీ 300 కోట్ల రూపాయలు ఆఫర్ వస్తుంది. దీనికి వెరసి ఇప్పటికొక 800 కోట్ల రూపాయలు అలాగా మార్జిన్ కనిపిస్తుంది. 800 కోట్లు బిజినెస్ అయిపోయింది అంటున్నారు చాలా మంది. అయిపోయింది కాదమ్మా, అవ్వబోతుంది. అవ్వబోతుంది అది, ఎందుకంటే ఓటీటీ ముందు డబ్బులు ఇచ్చారు కదా. అగ్రిమెంట్ చేసుకుంటా తర్వాత ఉంటుంది. ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఫైనల్ డిసిషన్ చెప్తారంటే ఈలోగా ఓటీటీ సినిమా బాగుంది అని చెప్పేసి కమిటీ అయినట్టయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డామ్ అంటే అందుకంటే వాళ్ళు తర్వాత డిసిషన్ చెప్తారు, ముందు ఏదో నామినల్ అడ్వాన్స్ ఇస్తారన్నమాట. అలాగే ఓటీటీ ఆఫర్ చాలా ఎక్కువ ఉంది, 300 కోట్ల పైన ఉందన్నమాట. అది వచ్చిన తర్వాత డబ్బు అవుతుంది అన్నమాట. తర్వాత ఓవర్సీస్ మార్కెట్ ఈరోజు మీకు అమెరికా, కెనడా, తర్వాత ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, టెక్సాస్ మన తెలుగే, కాలిఫోర్నియా మన తెలుగే, అవన్నీ మనకి ఆఫర్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ సౌదీ అరేబియా, సింగపూర్, జపాన్ వాళ్ళు మన సినిమాలు తాగి విరగబడి చూస్తున్నారు. మన ప్రభాస్ బాహుబలితో జపాన్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. చాలా కాలంగా అంతర్జాతీయంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది చాలా మంచి ఫీస్ట్ అయింది. అంటే ఎక్కడో బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి అనుకున్నంత రేంజ్ లో హిట్స్ లేవు, సినిమాలు పడలేదు అన్నారు. దాంతో ఇది మొత్తం పటాపంచలేపోయిందంటారు. అవునవును. ఎందుకంటే ఎన్ని సినిమాలు, బాహుబలి తర్వాత సాహో ఏదో మోస్తరుగా ఆడింది, మనకంటే
మన ఉత్తరాదిలో బాగా ఆడింది. సాహో రాధేశ్యామ్, రాధేశ్యాము ఆదిపురుషు తీసేసేయండి, సలార్ కూడా తీసేసేయండి. సలార్ బాగుంది కానీ ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ బిగ్ మూవీ, అది మామూలుగా సక్సెస్ఫుల్ మూవీ మాట. ఇందులో సాహోయే కన్సిడరబుల్ మూవీ, రాధేశ్యాము సలార్ పోయినట్టే. ఆదిపురుషు ఒకటి ఇక్కడ వాళ్ళకి ఇది పెద్ద ఫీస్ట్ ఇది. అందువలన మనకి ఈ సినిమాని అన్ని విధానా కూడా మళ్ళీ రాజమౌళి తర్వాత నాగ్ అశ్విన్ అన్న ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన బాగా కథ రాసుకుంటాడు. అద్భుతమైన కథ అసలు నాలాంటి వాడికి తలతో తిరిగిపోయింది అన్నమాట. ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ ముడిపెట్టాడు అంటే, ఒక రెండు సార్లు చూస్తే గానీ కథ అర్థం కాదు అని కొంతమంది అంటున్నారు, మరి నిజమా లేకపోతే చాలా డీప్ గా కాన్సన్ట్రేటెడ్ గా చూడాలి? లేదు, ఆ కథలో కూర్చోవాలి మనం. సస్టైన్ అవ్వాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు కనిపించగానే మీ తాలూకు ఇమేజ్ అంతా మనకి సస్టైన్ అవుతూ దాని తాలూకు ప్రిపరేషన్ బట్టి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. కర్ణుడి మీద చాలా మంది సినిమాలు తీశారు మనకి. మా గురువు గారు తీసిన సినిమా కటకటాల రుద్రే కర్ణుడే కుంతు కొడుకు కథ అలాగా. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, ఎందుకు మన ఊరు పాండవులు కూడా భారతం, ఇలా ఎన్ని సినిమాలు కలియుగ పాండవులు ఎన్ని వచ్చాయి. కానీ ఇందులో ఎంతవరకు కావాలి అంతవరకు ఏర్పడినాడు అన్నమాట. అందువలన సినిమా చాలా నాకు సక్సెస్ఫుల్ గా అనిపించింది. తర్వాత ఎవరో కొత్త వారు మ్యూజిక్, ఆ పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు. ఎంత బాగా కొట్టాడంటే ఒక క్యారెక్టర్కి ఒక థీమ్ మ్యూజిక్. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వస్తే దానికి సెపరేట్ తెలిసిపోతుంది. ఆ మ్యూజిక్ రాగానే అమితాబ్ బచ్చన్ వస్తున్నాడు, ఆ మ్యూజిక్ రాగానే ప్రభాస్ వస్తున్నాడు, ఆ మ్యూజిక్ రాగానే కమల్ హాసన్. మ్యూజిక్ కూడా ఎవరికి వాళ్ళకి సెపరేట్, అది అటు ఇంట్రడక్షన్ అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం మంచి పెద్ద థియేటర్లో చూస్తే మాత్రం కన్నులు పండుగగా ఉంటుంది. మళ్ళాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. యూత్ దొరకబడి చూస్తారు, ఒకసారి చూస్తే అంత ఆనందంగా ఉంటుంది. కానీ రెండోసారి చూస్తే చూసిన కొద్దీ బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లాగా ఇది వింటున్న కొద్దీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎంతైతే బాగుంటుందో ఇక్కడ చూస్తున్న కొద్దీ బాగుంటుంది సినిమా. దీపికా పడుకోని గారి గురించి మాట్లాడారు, ఎలా ఉంది తన యాక్టింగ్, తన పాత్ర ఏంటి, ఎటువంటి క్యారెక్టరైజేషన్ తనకి ఇవ్వడం జరిగింది? దీపికా పడుకునే పాత్ర మంచి పాత్రే, కలికి జన్మనిచ్చే పాత్ర అదే మాట. ఇక్కడ అంటే స్థల ప్రాశస్యం కూడా ఉంది. ఆయన సింహంలో పద్మావతి పుట్టినట్టుగాను, పద్మావతికి ఏమో కలికి పుట్టబోతున్నాడు, ఎందుకంటే 11 అవతారం కదా, అది పుట్టబోతున్నాడు పుడతాడు అనే దగ్గర సినిమా మనకి బ్రేక్ వచ్చింది. అది పార్ట్ 2లో మనం చూస్తాం. అంటే మన కట్టప్ప మహేంద్ర భూపతిని ఎందుకు చెప్పాడని ఎలాగే ప్రశ్నతో విడిచిపెట్టాడు. ఇక్కడ కలికి ఇప్పటి వరకు కలికి పేరుతో కలికి కథ అంతా నడిచింది, కలికి పుట్టింది అయితే ఎలా ఉంటుంది అది, ఇవన్నీ నాకు చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ స్టోరీ కలికి 2లో ఎండ్ అవుతుంది, అంతేనా? అంతే కదా. అప్పుడు నెక్స్ట్ కలికి ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు? కలికంటే మనకి రెలివెంట్ గా ఉన్నటువంటి అవతారం కదా, ఇది కలియుగం కదా, కలికి పరిపాలిస్తాడు కదా, కలికంటే విష్ణుమూర్తి కదా, ఆ విష్ణుమూర్తి ఏం చేయబోతున్నాడు అన్నది ఇంకెంతకంటే అద్భుతంగా రాస్తాడు కదా. ఎందుకంటే కొత్త డైరెక్టర్ కదా, కసి బాగా ఉంటుంది ఆయనలో. ఇక నాకు చాలా బాగా కథ రాశాడు. అంటే నేను ఇంతగా చెప్తున్నా అర్థం చేసుకోండి, నేను రైటర్. సో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు దిగ్గజాలు ఉన్నారు అసలు మూవీలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ బాగా ఉపయోగించుకున్నారు, కమల్ హాసన్ కూడా ఉపయోగించుకున్నారు. కానీ నాకు కమల్ హాసన్ చేయదగ్గ పర్వాలేదు, క్యారెక్టర్ పరంగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కమల్ హాసన్ అంటే మనం ఆయన 9 పాత్రలు చేసిన మహానుభావుడు, ఆయనకి ఒక్క పాత్రే మాత్రం అంతే కదా. అందువల్ల అమితాబ్ బచ్చన్ అలా కాకుండా చాలా కాలానికి విగరస్ గా అగ్రెసివ్ గా ఉండే రోడ్డు ప్రభాస్ చేశాడు, ట్యూబ్ డౌన్ అయ్యి. ఎందుకంటే గట్టిగా అమితాబ్ బచ్చన్ కన్నెర్ర చేస్తే ప్రభాస్ కూలిపోవన్నమాట. అలా కాకుండా తను కొంచెం తగ్గి ఈయన్ని పెంచాడు అన్నమాట. అది అమితాబ్ బచ్చన్ లో ఉన్నట్టు గొప్పతనం. సో బ్రహ్మానందం గారి పాత్ర ఏంటి అసలు, చాలా రోజుల తర్వాత మళ్ళీ, అంటే కొన్ని అడపాదడప చేశారు తర్వాత మనకి విజయ్ దేవరకొండ ఎందుకు వచ్చాడో తెలియదు. ఆ తర్వాత అంటే రెండు దుల్కర్ సల్మాన్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఇద్దరు ఉన్నారు. అవునమ్మా, అవునవునమ్మా. నాకు విజయ్ దేవరకొండ పాత్రకి అంటే మొదట్లో ఇంట్రడక్షన్ ఇచ్చి రెండో దాంట్లో కొంచెం పెంచుతారేమో తెలీదు. అది కొంచెం అంటే ఆయన తగ్గ పాత్ర
అంతగా లేదనిపించింది. అయితే మనకు వెళితే కనిపించదు, ఇన్ని ప్లస్ పాయింట్ దగ్గర ఎక్కడో చివరిలో ఒక మైనస్ ఉంటే అవుతుంది, అవుట్ ఆఫ్ 5-4 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తిరుగుతున్న కొద్దీ బాగుంటుంది. సో బ్రహ్మానందం గారి గురించి చెప్పండి. బ్రహ్మానందం క్యారెక్టర్ నాకు అంతగా పెద్దగా అంటే స్ట్రైకింగ్ గా లేదు, మామూలుగానే ఉంది. కానీ ఈ క్యారెక్టర్ మీద బ్రహ్మానందం క్యారెక్టర్ ఇదంతా నాకు అంటే మనసుకు పట్టలేదు. ఈ మూవీ మీద కొంతమంది సోషల్ మాధ్యమం తాలూకు వాళ్ళు రాత్రి రాత్రి మారిపోయిన టాక్ అని వేస్తున్నారమ్మా, అది ఒక ప్రొడ్యూసర్ ని బలి చేసినట్టే కదా. నువ్వు సినిమా చూడవు, సినిమాలో గొప్పతనం చూడవు, సినిమాలో లీనమైపోయి నువ్వు రివ్యూ చెప్పవు. నీ క్రియేటివిటీ ఏంటంటే సినిమాకి రాత్రి రాత్రి ఫెయిల్యూర్ అని టాక్ వచ్చేసిందట. చాలా మన మీడియాలో వచ్చింది, మన చాలా మీడియాలో వచ్చింది. అంటే కొంతమంది ఉన్నారు సినిమా క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొట్టేవాళ్ళు, అది కొంచెం అలాంటి వాళ్ళు. ఫ్యామిలీ స్టార్ కి విజయ్ దేవరకొండ గారి విషయంలో కూడా అలానే చేశారు, బాగాలేదన్న టాక్. అది అది ఒక సినిమా రిలీజ్ ముందే ఫ్లాప్ అన్నారు. అది అది ఎక్కడ దుబాయ్ లో వచ్చిన రివ్యూలు ఇక్కడేమో దాన్ని బాగా స్ప్రెడ్ వైరల్ చేశారన్నమాట. అట్లాంటి వాటికి ఏమో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలంటే డైరెక్టర్ ఎంతో కాలం కష్టపడి కథ రాసుకున్నాడు, ఫ్రేము బాగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంత విజయం సాధించిన తర్వాత మనం ఈ ముగ్గురు హీరోలు పండగ చేసుకుంటాం, మిగతా వాళ్ళెవరు కనబడరు, దీపికా పడుకొని కూడా కనబడదు. అంటే ఒక ఆర్టిస్ట్ అంతే, అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ కోసం పెట్టుకున్నారు తప్ప ఆర్టిస్ట్ అంతే. అటువంటిప్పుడు నిజంగా మిగతా దృశ్యాలు వీళ్ళు ముగ్గురే చూస్తూ ఉంటాం మనం, వీళ్ళు ముగ్గురే కనిపిస్తారు. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్, అంతే ఇంకెవరు లేరు. అయితే ప్రభాసు కొంచెం అగ్రెసివ్ గా చేశాడు బాగా. అయితే ముఖ్యంగా పర్టికులర్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు ఇట్లాంటి ఫిక్షన్ సినిమాలు తీస్తే డిజైన్లు పరమ చండాలంగా ఉంటాయి, ఆ డిజైన్ కరెక్ట్ చేయడం తెలియదు. కానీ దీంట్లో కల్కిలో ప్రభాసు భైరవ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. ఇంతవరకు ప్రభాసు చూడండి, ఏ పోస్టర్ చూడండి, తనదైన శైలిలో ఉంటుంది అన్నమాట. ఆ చెప్పుల దగ్గర నుంచి మొత్తం కూడు దగ్గర నుంచి అంత హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఫైన్ డీటెయిలింగ్ మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు బాగా. అది ప్రభాస్ తాలూకు అభిమానులకి పండగ. ఎంత రేటింగ్ ఇస్తారు 5కి? 4/5. నేను రేటింగ్ విరుద్ధం అమ్మా, నన్ను బాగా మైమరిపించింది కాబట్టి చెప్తున్నాను, నా అనుభవం సహకరించిన మేరకు చెప్తున్నాను. దానికి ఏంటంటే ఎంత ఇచ్చినా తక్కువే, అది సొంత కథ, అది బారోయింగ్ స్టోరీ కాదు, పెయిడ్ స్టోరీ కాదు. మనకి తెలుగులో సినిమాలు కరువు అయిపోతున్నాయి, రైటర్స్ కరువు అయిపోతున్నారు, డైరెక్టర్స్ కరువు అయిపోతున్నారు అంటే తనదైన శైలిలో కథ రాసుకొని ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హిట్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు నాగస్వీట్. తర్వాత రెండవది ఏంటంటే, మనం ఈరోజు బాలీవుడ్కి పెద్ద సవాల్గా నిలిచామన్నమాట. మనల్ని చూసి బాలీవుడ్ వాళ్ళు భయపడిపోతున్నారు, ఈ సినిమాతో వదిలేసుకుంటారు అసలు, వాళ్ళు హీరోలు లేరు, మనకు అందరూ హీరోలే, ప్రభాస్ హీరో, అల్లు అర్జున్, తారకు, రామ్ చరణ్. అందువలన ఇప్పుడు మనకి ఇండియాలో నెంబర్ వన్ ఏంటంటే సగర్వంగా చెప్పగలం, ఇండియాలో నెంబర్ వన్ టాలీవుడ్డే డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ లైన్అప్ ఉన్న మూవీస్ బడాబడా హీరోలవి ఎన్టీఆర్ జూనియర్, ఎన్టీఆర్ గారి దేవరా ఉంది, తర్వాత పుష్ప 2 ఉంది. సో పోటా పోటీగా ఉన్నాయి. సో ఏది ఇందులో హైయెస్ట్ గా నిలుస్తుంది అంటే కల్కిని అంటారా? కల్కి ఇప్పుడు వచ్చింది కదా, కల్కిని మనం బాహుబలితో కంపేర్ చేస్తున్నారు. ఓకే, నన్ను చాలా మంది అడిగారు బాహుబలికి దీనికి సంబంధం ఏంటంటే, బాహుబలిలో కథ లేదు, విజయులు వండర్స్ ఉన్నాయి. నీకు అర్థమైందా? మనం ఆ గట్టులో నుంచి ఎవరు మన ప్రభాస్ నడిచెళ్ళిపోతుంటే పడిపోతలేమని భయంతో మనం చూసాం, అది విజయులు వండర్. అక్కడి నుంచి ఎగిరి ఇలా తిరిగి అలా తిరిగి బాణం వేస్తే అమ్మో నిజమేనా అనుకున్నాం. ఇవన్నీ సాధ్యపడే విషయాలు కాదు. ఆ విజయల్ వండర్స్ మనల్ని ఎక్కడికో ఏ ప్రపంచంలో తీసుకెళ్ళిపోయారు. అంతకు మించిన రొమాన్స్ ఉంది, పచ్చ బొట్టేసిన ఇట్లాంటి పాటల్లో యూత్కి ఎంత కావాలో అంత రొమాన్స్ ఉంది. తర్వాత మెలో డ్రామా ఉంది, చాలా వరకు శివలింగా తీసుకొచ్చి రావడం ఇట్లాంటిది అంతా మెలో డ్రామా. సో కల్కిలో కథ అనేది మెయిన్ హీరో అంటారా? కథ కథ కథని భారతంలో అశ్వత్థామని కానీ కర్ణుడు కానీ అర్జునుడు కానీ వాళ్ళ బేస్గా అటు వాటి పునాదుల మీద నిర్మించిన కథ
సర్వ సర్వత్రా ఆలోచించుకున్న కొద్దీ బాగుంటుంది. సో తప్పకుండా ఇంకా ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారు, వాటి చూడడం తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.